శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను, ఇల్లు కట్టించాను, మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెడతాను, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను, శుభం భూయాత్ శుభం భూయాత్ అన్నారు. కానీ మా నాన్నగారేనండి, నాతో ప్రేమగా ఉండరు, ఆయన ఏమిటో ఎప్పుడు నన్ను తిడుచుంటారు అన్నాడు. వెంటనే జగద్గురువులు అన్నారు, తప్పు, ఆ మాట అనవద్దు, నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం, నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు, నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు, అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు, లేదా ఆయన అన్నగారు ఉన్నాడు. కొడుకుగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావు, మెచ్చుకున్నాను, నీ తండ్రి గుణదోషములను విచారించే అధికారం నీకు లేదన్నారు. అది సనాతన ధర్మం అంటే, అది తండ్రి పట్ల మర్యాద అంటే.